బట్టి విక్రమార్క సీఎం గాడు వాళ్ళు గెలిచి 20 మంది మేము 20 మంది గెలుస్తామా 30 మంది గెలుస్తామా అనేది నేను చాలా స్పష్టంగా చెప్పాను. 78 మంది పైబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలబోతా ఉన్నారు. బట్టి విక్రమార్కని సీఎం చేసేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, నువ్వు కాదు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చేయాలా వద్దనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఎవరు ముఖ్యమంత్రి కావాలో వాళ్ళు చేస్తారు. అట్లాగే ఈ మదర నియోజకవర్గాన్ని దశ దిశ రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళు 100 మంది కేసీఆర్ లు వచ్చి మదర్ లో మీటింగ్ పెట్టినా మదర్ లో ఏమి చేయలేరు. మదర్ ప్రజల్ని మీరు కొనలేరు కూడా. మదర ప్రజలు చాలా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కోరుకునేది ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేసేటువంటి ప్రజాప్రతినిధిగా మా ఓటు ద్వారా గెలిచేటువంటి మా శాసనసభ్యుడు ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి వాళ్ళు గెలిపించి పంపించడమే కాదు, ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేపించే కార్యక్రమంలో ముందుండి కవాత్ తొక్కుతా ఉన్నారు. ఆ భయానికే నువ్వు వచ్చావు. నువ్వు, నీ అల్లుడు, నీ కొడుకు, లేకపోతే నీ కూతురు ఎంతమంది వచ్చాడా, పిల్లలు ఎంత లేచినా బట్టి నేను చేయలేరు, నీ వాళ్ళకి కాదు.